కానీ ఆ తర్వాత కూడా యూదులు రెండో అర్ధవారంలో రక్షణ పొందుతూనే ఉంటారు. అసలు యూదులు అత్యధిక సంఖ్యలో కోట్ల మంది రక్షణ పొందేది రెండో అర్ధవారమే. అక్కడ వాళ్ళు రక్షణ పొందో సిబ్బంది లేదు, ఎందుకంటే యూదుల కాలమే కదా. యూదుల కాలమే కనుక వాళ్ళు 70వ వారపు సెకండ్ హాఫ్లో కూడా రక్షణ పొందో సిబ్బంది లేదు. సమాప్తమయ్యేది అంటే మర్మమే, మర్మము సమాప్తమవుతుంది. మర్మం అంటే ఏది? మర్మము ఏది మర్మం చెప్పండి? యూదులు రక్షింపబడతారనేది మర్మం కాదు, అన్యులు కూడా రక్షింపబడి యూదులతో సమానమవుతారనేది మర్మం. ఈ మిస్టరీ కంప్లీట్ అవుతుంది. కానీ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ జ్యూస్ అండ్ ఇజ్రాయలైట్స్ దే ఆర్ గాడ్స్ పీపుల్, అది ఏమి మర్మం కాదు, అది కొనసాగుతుంది. ఈ రహస్యం సువార్త వలనైన మర్మం ప్రవక్తలకు ఇప్పుడు కొత్తగా బయలుపరచబడ్డ మర్మం, అన్యజనులు కూడా యూదులతో సమానమవుతారు అనే మర్మం 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తమై, అంటే 7వ దూత బూర ఊదిన తర్వాత అన్యులకు ఇంకా రక్షణ పొందే అవకాశము లేదు. ఆ తర్వాత దేవుడు కాన్సన్ట్రేటెడ్గా సెకండ్ హాఫ్ వీక్లో యూదుల మీదనే దృష్టి పెట్టి పనిచేస్తాడు. మరి మరి కాసేపట్లో బూర ఊదుతాడు అనగా అన్యుల్లోంచి రావలసిన ఆఖరి ఆత్మ కూడా రక్షణ పొంది లోపలికి వచ్చేస్తారు. మరి ఊదేటప్పుడు ఏం జరుగుతుంది? ఊద బోవుచుండగా అన్నాడు. యాక్చువల్గా ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వచనం, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను, ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును. ఆయన దేవుని బిడ్డలారా, క్రీస్తు రెండవ రాకడ ఈ 7వ బూర ఊదినప్పుడు జరుగుతుంది. మొత్తం ఉన్న బూరలన్నీ 7, అందులో ఇది ఎన్నో బూర? 7వ బూర. 7వ బూర అంటే ఆఖరి బూర. ఈ ఆఖరి బూర మ్రోగినప్పుడే సంఘము ఎత్తబడుతుందని పౌలన్న చెప్పినాడు. అది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. మొదటి కొరింథీ 15:52, 50 నుండి చదువుతాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇది రాప్చర్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ కడబూర అని స్పెసిఫై చేశాడు. మొదటి తెస్లోనికి పత్రిక 4వ అధ్యాయంలో సింప్లీ బూర మ్రోగును అన్నాడు, కానీ ఎన్నవదో చెప్పలేదు. ఉడిక బూర అన్నాడు, ఎన్నో బూర చెప్పలేదు. ఎన్నో బూర ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది మొదటి కొరింథీ 15:52లో. మొదటి తెస్లోనికి 4:16, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చింది. ఈ బూర పేరు ఇక్కడ లాస్ట్ ట్రంపెట్ అన్నాడు. లాస్ట్ ట్రంపెట్ అంటే అర్థమేంటి? ఆఖరి బూర అంటే అర్థమేంటి? అంతకన్నా ముందు కొన్ని బూరలు ఊదబడ్డాయి, ఇది ఆఖరిదని అర్థం. దీనికంటే ముందు ఏ బూర ఊదబడలేదనుకోండి, ఇదే సడన్గా మోగింది అనుకోండి, ఆఖరిదని ఎలా చెప్తాం? ఇది లాస్ట్ బస్ అండి అంటే అర్థమేంటి? దినమంతా బస్సులు నడిచినాయి అని అర్థం. రోజంతా ఒక బస్సు నడవలేదు, ఇదే ఫస్ట్ అనుకు, ఇది ఇప్పుడే బయలుదేరింది, ఇది లాస్ట్ బస్ అని ఎవడని అంటాడా? ఆఖరి బూర అంటే అంతకుముందు చాలా బూరలు ఊదబడినవని అర్థం. కాబట్టి యేసు రెండవ రాకడ ఈ రాత్రి రేపు జరగడానికి వీల్లేదు. ఈ రాత్రి యేసు వస్తే, ఈ రాత్రి సంఘం ఎత్తబడితే ఈరోజు ఒక బూర మ్రోగాలి, దాని పేరు ఆఖరి బూర అయి ఉండాలి. ఇవాళ రాత్రి యేసు వస్తే ఇప్పుడు ఊదే బూర ఆఖరి బూర ఎలాగవుతుంది?
ఇంకా మొదటి బూర ఊదలేదే మొదటిది ఊదలేదు రెండవ బూర ఊదలేదు మూడవ బూర ఊదలేదు ఇప్పుడు ఆఖరిది ఎలా ఊదుతాడు కాబట్టి ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ టీచింగ్ ఇస్ అటర్లీ రాంగ్ టోటలీ రాంగ్ లేఖనము నెరవేరాలంటే యేసు రెండవ రాకడ సమయంలో ఆఖరి బూర ఊదాలి ఆఖరి బూర ఊదాలంటే అంతకుముందు ఆరు బూరలు మ్రోగాలి లేఖనం కడబూరం మ్రోగినప్పుడు ఎత్తబడాలి లాస్ట్ ట్రంపెట్ బూర ఊదినప్పుడు లాస్ట్ ట్రంపెట్ మ్రోగించబడ్డప్పుడు సంఘం ఎత్తబడాలంటే అంతకుముందు ఆరు బూరల కాలంలో ఉండాలి అదే మహాశ్రమల కాలం మహాశ్రమల కాలం దాటిన తర్వాత ఫస్ట్ 42 నెలలు అయిన తర్వాత ఆరు బూరలు మ్రోగిన తర్వాత ఏడవ దూత బూర ఊదినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది లాస్ట్ ట్రంపెట్ అంటే ఆ తర్వాత ఇంకా ఏ బూర మ్రోగదని అర్థం ఏ ఊళ్ళో నేను లాస్ట్ బస్సు అని చెప్పి నాకు ఇంకో బస్సు ఉంటుందా ఉండదుగా లాస్ట్ బస్సు అయ్యాక ఇంకో బస్సు ఉండదు లాస్ట్ బస్సు అయినాక ఇంకో బస్సు ఉండదు లాస్ట్ బూర అయినాక ఇంకో బూర ఎలా ఉంటుంది ఆరు బూరలు అంటే ప్రీ ట్రిబ్యులేషనిస్ట్లు ఏ ఊర్లో ఉంటారు కానీ వాళ్ళ ఊర్లో లాస్ట్ బస్సు అయినాక చాలా బస్సులు ఉంటాయి అన్నమాట వాళ్ళ ఊర్లో ఎంత అసంబద్ధమైన ఎంత తర్క విరుద్ధమైనటువంటి హేతు విరుద్ధమైన ఇల్లాజికల్ డాక్ట్రిన్ ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ డాక్ట్రిన్ గనక ప్రియులారా మూడు అయ్యోలు చెప్పాడు ఐదవ బూర ఒక శ్రమ ఆరవ బూర ఒక శ్రమ ఏడవ బూర ఇంకో శ్రమ ఎందుకు శ్రమ ఐదవ బూర ఊదినప్పుడు మిడతలు వచ్చి కరుస్తాయి వాటికి తోకలు తేళ్ల కొండలు ఉంటాయి తేలు కరిచిన తేలు కుట్టిన బాధ ఉంటుంది చావు రాదు అది బాధ రెండవ శ్రమ ఆరవ బూర ఊదినప్పుడు ఒకటే గంటలో మనుషుల్లో మూడో భాగం చచ్చిపోతారు అలాంటి వింత జీవులు వచ్చి చంపేసి వెళ్ళిపోతాయి చాలా శ్రమ బాధ దీనికంటే గొప్ప బాధ ఏడవ దూత బూర ఊదినప్పుడు ఇక మనుషులు రక్షణ పొందడానికి ద్వారము మూయబడుతుంది యూదులకు తప్ప ఎవరికి ఛాన్స్ లేదు అది గుర్రాల కంటే మిడుదల కంటే పెద్ద శ్రమ అందుకే మూడు సార్లు అయ్యో 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 అన్నాడు కడబూరం రోగిందంటే ఇక నీవు రక్షణ పొందటానికి ఛాన్స్ లేదు ఆత్మలను సంపాదించడానికి ఛాన్స్ లేదు దేవుని కొరకు పని చేయాలంటే ఆత్మలు సంపాదించాలంటే అనేక ఆత్మలు రక్షణలోకి మనం నడిపించాలంటే కడబూరం రోగం ముందే మనకు ఛాన్స్ ఉంది కడబూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేస్తారు సజీవులమై ఉండే మనం మార్చబడతాం మేఘాల మీద ఏకంగా పరలోకానికి కొనుపబడతాము సంఘం ఎత్తబడుతుంది నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పిన ఏసయ్య మాట నెరవేరుతుంది ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే అంతకుముందు ఆరు బూరల కాలంలో భూమి మీద బ్రతకటానికి మనం కావలసిన మనోబలాన్ని పరిశుద్ధాత్మ బలాన్ని సంతరించుకోవాలి బలవంతులమవుదాం బలం ధరించుకుందాం విశ్వాస వీరులమవుదాం శద్రక మేషక అభిజ్ఞకూలమవుదాం దానియేలులమవుదాం స్టెఫరులమవుదాం పౌరులమవుదాం ఆఖరి బూర మ్రోగినప్పుడు దాకా విశ్వాసాన్ని కాపాడుకుందాం ఆరు బూరల కాలంలో దేవుని అద్భుతాలు చవి చూద్దాం ఎక్సైటింగ్ టైం మొదటి అర్ధవారం కొరకు సిద్ధపడదాం దేవుడి మాటలు మన వెనుకళ్ళు ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేసి మార్క్ బాబు గారికి నిర్వాహకులకు అప్పగిస్తాను స్తోత్రమునైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతని నీ వాక్యం పంపించినావు నీకు స్తోత్రం ఇంకా మీరు మాతో మాట్లాడుతూ కొనసాగించను మీరు చెప్పిన సంగతులు వినుటకు శ్రద్ధనిచ్చినావు నీకే వందనాలు గ్రహించి గుర్తు పెట్టుకోవడానికి జ్ఞాపకం పెట్టుకోవడానికి మాకు శక్తిని జ్ఞానమును అనుగ్రహించమని అద్భుతం చేయను యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ వందనాలు.